ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టిసి బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డి గూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చింతలపూడి సీతానగరంలో గోద్రేజ్ ఆగ్రోవెట్ యూనిట్ ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం జగన్, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాలు హాజరు. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. एपीएसआरटीसी कार्गो डोर डेलीवरी सर्विस प्रजा सद्विनियोगम आरटीसी एलूर एटीएम सुब्बाराव विज्ञप्ति. पोलवरं निर्वासित समस्या परिष्कारानिकि तलपेट्टिन महापादयात्रनु जयप्रदं चेयालि. राउंड टेबल समावेशंलो वामपक्ष नायकुल पिलुपु. औत्साहिक पारिश्रामिकवेत్తలను ప్రోత్సహిస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో 1425 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్లను సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. దీనిలో భాగంగా సుమారు 100 కోట్ల రూపాయలతో చింతలపూడి మండలం సీతానగర్లో గోద్రేజ్ ఆగ్రోవెట్ సంస్థ నిర్మించిన యూనిట్ను వర్చువల్ విధానంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చింతల్పూడి ఎమ్మెల్యే వనమట్ల ఎలీజాతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 125 మందికి, పరోక్షంగా 8000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చింతల్పూడి నగర కమిషనర్ రాంబాబు, తహసీల్దార్ కృష్ణజ్యోతి, ఎంపీడీఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చింతలపూడి మండలం ఏలూరు జిల్లాలో గోద్రేజ్ అగ్రవెట్ కంపెనీ తరపులో పామ్ ఆయిల్ ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ యూనిట్ అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీద ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఈ ప్లాంట్ అన్నది 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో గత 9 నెలల లోపల ఇక్కడ ఎక్స్పాన్షన్ అన్నది కంప్లీట్ చేయడం జరిగింది. ప్లాంట్ వల్ల దాదాపు 120 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, మరియు 8000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఇక్కడ దొరుకుతుంది. ఈ ప్లాంట్ వల్ల 17000 మంది రైతులు, చుట్టుపక్కల గ్రామాలు, మరియు తెలంగాణ నుంచి కూడా వచ్చే రా మెటీరియల్ ఏది ఉన్నాయో, క్రూడ్ ఆయిల్, దాని నుంచి రిఫైనింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. దీనివల్ల మన ఆయిల్ పామ్ రైతులకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరియు సాల్వెంట్ ఎక్స్ట్రాక్ట్ ప్లాంట్ కూడా అది ఒక 200 మెట్రిక్ టన్ కెపాసిటీలో ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి రెడీగా ఉన్నాయి. అక్కడ కూడా ఒక 60 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, మరియు 600 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. దాదాపు 250 కోట్లు నెక్స్ట్ 10 ఇయర్స్లో స్టేట్ గవర్నమెంట్కి దీని నుంచి రెవెన్యూ వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1425 కోట్ల రూపాయలతోటి 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ప్రారంభించడం అనేది మన రాష్ట్రంలో గొప్ప మంచి పని అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి వర్యులు మరి వర్చువల్గా ఈ 4 కూడా ప్రారంభించడం చాలా సంతోషం. ఇక్కడ ముఖ్యంగా మన చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి చింతలపూడి మండలంలో గోద్రేజ్ అగ్రోవెట్ వారి తరపున మొన్న వైజాగ్లో జరిగిన సమ్మిట్లో వారు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 100 కోట్ల రూపాయలతోటి మేము రిఫైనరీ పెడతామని చెప్పేసి, దానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైతే పర్మిషన్స్ అవన్నీ కావాలో మరి చాలా త్వరగా ఇవ్వటం జరిగింది. అవన్నీ బేస్ చేసుకొని 9 నెలల కాలంలో, అది చాలా అది గ్రేట్ ఇష్యూ అని చెప్పుకోవాలి, 9 నెలల కాలంలో ఒక ప్లాంట్ని ఆపరేషనల్ స్టేజ్కి తీసుకురావటం అంటే అది చాలా సంతోషించదగినటువంటి విషయం. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుందామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ కంచెర్ల వాసవీరత్నం, కమిషనర్ భవానీ ప్రసాద్లతో కలిసి చైర్పర్సన్ మాట్లాడారు. 2019 నుండి 2023 వరకు పట్టణంలో 391 పనులకు గాను
26,64,69,609 ఖర్చు చేసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించడంతో పాటుగా వీధి లైట్లు ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా జగనన్న కాలనీల కోసం 36 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 220 ఇండ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. 852 టిడ్కో ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుందని తెలియజేశారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని, జంగారెడ్డిగూడెం పట్టణంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ మరింత అభివృద్ధి చేస్తామని ఆమె అన్నారు. ఈ సమావేశంలో ఏఈ సంధ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో కంటే మన ప్రభుత్వం వచ్చాక మన జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇబ్బంది లేకుండా ప్రతి వార్డుకి చేస్తున్నారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించి సీఎం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్, బీటీ రోడ్స్, సీసీ డ్రైన్స్ అన్నీ కూడా చాలా అభివృద్ధిగా జరుగుతున్నాయి. ఎక్కడైతే రోడ్లు లేవో అవన్నీ రోడ్స్, డ్రైన్లు ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో మేజర్గా ముందు ప్రజలకందరికి ఉపయోగపడే ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతున్నది. మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, జనరల్ ఫండ్లు అన్నింటిలో కానివ్వండి, గడప గడప జీజీఎంబి ఫండ్స్ కానివ్వండి, మొత్తం అంతా 21,06,64,609 రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకొని మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు రావాలని కోరుకుంటున్నాం. 2019 నుంచి 2023 వరకు జంగారెడ్డిగూడ పురపాలక సంఘ పరిధిలో జనరల్ ఫండ్స్, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, జీజీఎంపీలో మొత్తం 391 వర్క్స్ గాను 21,06,64,609 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీంతో రోడ్స్, డ్రైనేజెస్, స్ట్రీట్ లైట్స్ వేయడం జరిగింది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఇది చేసింది కాకుండా భవిష్యత్తులో కూడా అభివృద్ధి అనేది ఖచ్చితంగా వర్క్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. జంగారెడ్డిగూడెం అన్ని రంగాల్లో కూడా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాలనీలో 2,200 ఇళ్ళు నిర్మిస్తున్నామండి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 45 కోట్ల రూపాయల వరకు వేచించడం జరిగింది. 36 ఎకరాలు కొనుగోలు చేసి మరి నిర్మించడం జరుగుతుంది ఇండ్లు. అదేవిధంగా జగనన్న ఇండ్లతో పాటు టిడ్కో ఇండ్లు 852 ఇండ్లు ఉన్నాయి. వాటికి కూడా కాంట్రాక్టర్ రావడం జరిగింది. దాదాపు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఒక 4 నెలల్లో టిడ్కో ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తవుతుందని ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ సేవలను ప్రజల సద్వినియోగం చేసుకుంటూ సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఏలూరు ఏటీఎం కమర్షియల్ జీఎల్పీవీ సుబ్బారావు కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోను ఆయన గురువారం సందర్శించారు. పలు విభాగాలను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ సంస్థ కార్గో డోర్ డెలివరీ సర్వీసులను ప్రారంభించిందని తెలిపారు. జంగారెడ్డిగూడెం డిపోలో కార్గో సర్వీస్ ద్వారా రోజుకి 93,000 నుంచి 100,000 రూపాయల వరకు ఆదాయం రావాల్సి ఉందని అన్నారు. అదేవిధంగా డోర్ డెలివరీ ద్వారా రోజుకి 30 డెలివరీలు అందించాల్సి ఉందన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునే విధంగా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు తమ సంస్థ సేవలను వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ గంగాధర్రావు, అసిస్టెంట్ మేనేజర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నేను తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి ఏటీఎం కమర్షియల్ కింద వెస్ట్ గోదావరికి వచ్చానండి. ఇందులో భాగంగా ఈ రోజున మరి కార్గో పాయింట్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ కూడా చెప్పడం జరిగిందండి. ముఖ్యంగా ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కార్గో మీద మా ఈసీఎల్ ఎండి గారు, వాళ్ళ ఆఫీసర్స్ కూడా చాలా ఫోకస్ చేశారండి. జగన్గూడు డిపో సంబంధించిన టార్గెట్ రోజుకి 93,000 లక్ష మధ్యన రావాలండి. ఇప్పుడు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల కారణంగా కొంచెం ఆదాయం తగ్గింది. కానీ రాబోయే రోజుల్లో మీ అందరం కూడా డిపో మేనేజర్ గారు, అట్లాగే చీఫ్ ఇన్స్పెక్టర్ గారు, అందరూ కూడా మొత్తం టీంకి పనిచేసి ఈ కార్గోని కంపల్సరిగా మేము టార్గెట్ రీచ్ అవుతామండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే డోర్ డెలివరీ సౌకర్యం. డోర్ డెలివరీ సౌకర్యం 84 కౌంటర్లలో ఏపీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేసిందండి. అన్ని చోట్ల చాలా సక్సెస్గా విజయంగా సొంతంగా నడుస్తుందండి. ఈ జంగారెడ్డిగూడెం డిపోలో మరి టార్గెట్ రోజుకి 30 డోర్ డెలివరీ అవ్వాలి, మీరు కంపల్సరీ చేస్తారని ఆశిస్తున్నానండి. మీరందరూ కూడా ఇంపార్టెంట్, మీరు ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ కూడా నాతోనూ డిఎంతోనూ సంప్రదించి ఈ ఏపీబీ ఏజెంట్స్ని వ్యవస్థని బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా కార్గో వ్యవస్థ బాగా పెరుగుతుందండి. మీకు చెప్పవలసిన సలహాలు కానీ కంప్లైంట్స్ కానీ నా నెంబర్కి మీరు డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చండి. నా నెంబరు 7,33,11,47,26,3. అలాగే డిపో మేనేజర్ గారు కూడా మీకు అవైలబిలిటీగా ఉంటారు. ఆయన నెంబర్ ఏంటంటే
9994925489. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో మరి ఆర్టీసీ కార్గో వ్యవస్థని బలోపేతం చేయడం భాగంగా మరి ఈరోజు ఏటీఎం కార్గో ఏలూరు వారు సుబ్బారావు గారు వచ్చి ఉన్నారు. వారి యొక్క సూచనలు సలహాలు కూడా మరి మా కార్గో కౌంటర్లో తెలియజేశారు. ఆ విధంగా మరి సూచించిన విధంగా మరి పాటించి ఆ సలహాలు ఈ కార్గో కౌంటర్ యొక్క మొత్తం జంగారెడ్డిగూడెం పరిధిలో ఉన్నటువంటి ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికై తలపెట్టిన పాదయాత్ర జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం పట్టణ కన్వీనర్ పి సూర్యారావు అధ్యక్షత వహించగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తలారి ప్రకాష్తో కలిసి జీవరత్నం మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తలపెట్టిన మహాపాదయాత్రలో భాగంగా ఈ నెల 30వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణంలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సముద్రాల సుందర్రావు, కలింపూడి సుందర్రావు, బోడ యేసుపాదం, ఎస్కే సుభాషిణి, జి సూర్యకిరణ్, వంగా గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా పోలవరం నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం వారికి ప్యాకేజీ పరిహారం అందించాలని, గత సంవత్సరం వాళ్ళు ఎక్కువగా కొరడంతో ప్రాజెక్టు పూర్తవకుండానే దాదాపు కుకునూరు, ఏలేరుపాడు మండలాలు మొత్తం కూడా ముంపులకు గురైపోయి వాళ్ళకి పరిహారం ఇవ్వలేదు. అలాగే ముందు చర్యలు చేపట్టకపోవటం బాధాకరం. తక్షణమే ఈ సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా నెల్లిపాక గ్రామం నుంచి విజయవాడ వరకు పాదయాత్ర అనేది, మహాపాదయాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. మొత్తం ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 4-5 మండలాలు, అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి, అలాగే ఏదైతే ఏలేరుపాడు గ్రామం రుద్రంకోటలో మన జిల్లాలో ఎంటర్ అయ్యి కుక్కునూరు, ఏలేరుపాడు, జీలుగుమెల్లి, బుట్టయ్యగూడెం, అలాగే ఇటు పోలవరం, కొయ్యలగూడెం, జంగారెడ్డి మండలాల మీదుగా పర్యటిస్తుంది. పోలవరం నిర్వాసితులందరినీ కలవటం, వాళ్ళ బాధలు సాధలు అని కూడా వినుకుంటూ వాళ్ళ సమస్యలు వాళ్ళకి పరిష్కారం దాని కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి తీసుకెళ్తాం జరుగుతూ ఉంది. ప్రకాష్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి నిల్లిపాక నుంచి విజయవాడ దాకా జరుగుతున్న మహాపాదయాత్రకి న్యూ డెమోక్రసీ పార్టీగా మేము మద్దతు ఇస్తాం. వీళ్ళు ప్రతి బహిరంగ సభ కూడా మేము కూడా జనాన్ని సేకరించి ఈ జన సమస్యల్లో భాగంగా మేము పాల్గొని పోలవరం నిర్వాసితులకు, ముప్పు ప్రాంతాల నిర్వాసితులకు పరిహారం అందే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మా వంతు మేము సిపిఎం పార్టీకి సహకారం కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాం. వాహనదారులు ఖచ్చితంగా వారి వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కెవి శివప్రసాద్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రోడ్డు మీద తిరిగే వాహనాల్లో సుమారు 60% వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించడం లేదని అన్నారు. ఇది చట్టరీత్యా నేరమని తెలిపారు. వాహనదారులు వారి వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆయన గట్టిగా సూచించారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమతులు పొందిన వాహనాలు మాత్రమే కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. రవాణా శాఖ ఏలూరు జిల్లా తరపున మీ అందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ఒకటి ఇన్సూరెన్స్ అండి. ఆ ఇన్సూరెన్స్ రోడ్డు మీద వెళ్ళే వాహనాల్లో 160 వాహనాలకి ఇన్సూరెన్స్ అనేవి కట్టడం లేదని చెప్పి పరిశీలనలో రిపోర్ట్స్ చెప్తున్నాయి, పరిశీలనలో కూడా తేలింది. మీరందరూ కూడా విధిగా ఇన్సూరెన్స్ పే చేయాలి అని చెప్పేసి వాహనాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి మరి అని చెప్పి నేను మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ ఇన్సూరెన్స్ రంగంలో కూడా చాలా ఫేక్ ఇన్సూరెన్స్లు కూడా రావడం జరుగుతుంది. దాని మీద కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారని, ఒక దాన్ని మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలని చెప్పి నేను మరీ మిమ్మల్ని కోరుతున్నాను. ఒకవేళ కనుక మీకు తెలియకపోతే అది చెక్ చేసుకోవడం ఎలా అనేది మీరు మా ఆఫీస్కి వచ్చి కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు. ఆ రకంగా కూడా మీరు దాన్ని వెరిఫై చేయించుకోవాల్సిందిగా మీకు కోరుతున్నాను. అలాగే మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఈ మధ్య అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారిపోతున్నాం. ఆ మారిపోతున్న క్రమంలో ఎలక్ట్రిక్ వెహికల్ అది దానికి అమ్మటానికి అనుమతి ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవట్లేదు. అట్లాగే దానికి ఎటువంటి బ్యాటరీ ఉంది, దానికి ఎటువంటి ఛార్జింగ్ సిస్టమ్ ఉంది, అవన్నీ అప్రూవ్డా కాదా అనేది కూడా చూసుకోవటం లేదు. కొంచెం ఆ విషయాల్లో
మీరందరూ కూడా తగినంత జాగ్రత్త తీసుకుని దానికి అప్రూవల్ ఉందా లేదా, ఎందుకంటే చాలామంది అప్రూవల్స్ లేకుండానే అమ్మేస్తున్న సంఘటనలు కూడా మా దృష్టికి వస్తున్నాయి. మేము కూడా వాటిని పట్టుకుంటున్నాం. మీరు కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుని అలా కొనుక్కోవడం కనుక జరిగితే మీరందరూ కూడా చాలా సేఫ్గా ఉంటారనేది నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే వేడి వేడి ప్రదేశాల్లో నిలిపి వాహనాన్ని వేడిగా ఉన్నప్పుడు ఆ యొక్క కండిషన్స్ అన్ని మెయింటైన్ చేయకుండా మీరు ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయొద్దు దయచేసి. అప్పుడు కూడా చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రికమెండెడ్ టెంపరేచర్స్ ఉంటాయి కొన్ని, ఆ టెంపరేచర్స్లోనే మీరు వాహనాన్ని ఉంచడానికి ట్రై చేయండి. పర్టికులర్గా ఈ వేసవకాలంలో ఇట్లాంటి రోజుల్లో కూడా వేడిగా ఉన్న రోజుల్లో కూడా ఛార్జింగ్ పెట్టేటప్పుడు తగినంత జాగ్రత్త తీసుకోవాలని, పర్టికులర్గా ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇంకా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సేఫ్గా ఉండాలని, సేఫ్గా వెళ్ళి సేఫ్గా మళ్ళీ ఇంటికి తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. తాను ఏ స్థాయిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఏలూరు జిల్లా వాసిందేనని, జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఐన్యూస్ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కెఎస్ వాసు తెలిపారు. ప్రముఖ న్యూస్ ఛానల్ ఐన్యూస్లో డిప్యూటీ ఎడిటర్గా నియమితులైన సందర్భంగా వాసును బుధవారం రాత్రి ఏలూరు గిరిజన భవన్లో జరిగిన కార్యక్రమంలో ఏలూరు మీడియా తరపున ఘనంగా సత్కరించారు. ఐన్యూస్ ఛానల్లో గోదావరి ఎజెండా సామాన్యుడి గళం పేరుతో నిర్వహించిన వేదికపై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆహుతుల సమక్షంలో ఈ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమ నిర్వాహకులు ఆంధ్రప్రభ దినపత్రిక జిల్లా బ్యూరో ఇన్ఛార్జి శివశ్రీ మాట్లాడుతూ, వాసు వార్త డైలీ బ్యూరో చీఫ్గా ఏలూరులో పనిచేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఆయన అందించిన సేవలను, సాధించిన విజయాలను వివరించారు. అదేవిధంగా ఆయనతో ఉన్న సాన్నిహ్యాన్ని గుర్తు చేసుకున్నారు. తదుపరి వైజాగ్ ట్రాన్స్ఫర్పై వెళ్లిన వాసు ఐన్యూస్లో డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్గా ఉన్నతమైన హోదాలో ఏలూరుకి రావడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు మీడియా తరపున సత్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కైకలూరుకి చెందిన బీజేపీ సీనియర్ నేత లావేటి వీరశివాజీ, జనసేత చింతలపూడి కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, టీడీపీ స్టేట్ అధికార ప్రతినిధి దాసరి శేషు, స్టేట్ బీసీసీఎల్ కార్యదర్శి రామలింగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, అనన్య చిత్రం డైరెక్టర్ బి ప్రసాదరాజు, వాసు సోదరుడు సీనియర్ జర్నలిస్ట్ కెఎస్ శంకర్రావు, ఐన్యూస్ జిల్లా రిపోర్టర్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఐన్యూస్ గోదావరి అజెండా కార్యక్రమానికి విచ్చేసిన వివిధ పార్టీల వారి అందరికీ స్వాగతం. నా పేరు శంకర్రావు, నేను ఆంధ్రప్రభ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. గతంలో జిల్లా బ్యూరోగా, నేను ఎక్స్ప్రెస్ రిపోర్టర్గా ఇక్కడ పనిచేశాను. ప్రస్తుతం మా సొంత ఊరు జంగారెడ్డిగూడెంలోనే నేను ఆంధ్రప్రభ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ డిబేట్ నిర్వహిస్తున్న వాసు ఐన్యూస్ ఇన్పుట్ ఎడిటర్ మా చిన్నతమ్ముడు. వాసుకి నా చేతుల మీదుగానే నేను అక్షరాభ్యాసం చేయటం, తను ఈ స్థితికి రావడం అనేది, నా ఉన్నత స్థితికి రావడం అనేది నాకు సంతోషదాయకం. మీ అందరి సమక్షంలో మీరు ఇచ్చే సిరు సత్కారాన్ని చూద్దామని నేను ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మరి తను ఇక్కడ బ్యూరోగా వార్త పేపర్లో పనిచేశాడు, మళ్ళీ ఇదే ప్లేస్కి ఇన్పుట్ ఎడిటర్గా రావడం సంతోషదాయకం. మీ అందరి సమక్షంలో అందిస్తున్న ఈ చిరు సత్కారాన్ని నేను ఎంతో గౌరవంగా భావిస్తూ మీ అందరి అండదండలతో మరింత ఉన్నతస్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ, మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491771922.
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్ ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్స్ కిరాణా నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్ ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ 20,000 దాటిన బ్రాండెడ్ పరుపు పై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ 32 inches స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే 40 inches స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే 4x6 పరుపు ప్లస్ 2 pillows ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 pillows ప్లస్ 2 doors బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 chairs ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే 1 రూపాయి డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివల్స్, ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆ పైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెంలో గత 2 దశాబ్దాలుగా ఎందరో చిన్నారులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన శ్రీ రామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరెన్నో హంగులతో, అత్యుత్తమ ప్రమాణాలతో ఈ విద్యా సంవత్సరం నుండి అస్వారావుపేట రోడ్లోని మండవల్లి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న నూతన భవనంలోకి మార్చడమైనది. ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన వాతావరణంలో విద్యాబోధన, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం, విద్యార్థి ప్రతిభను కనుగొనేందుకు నెలవారీ కంప్యూటర్ పరీక్షల నిర్వహణ, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ, మారుతున్న విద్యా విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు నిరంతర అభ్యాస కార్యక్రమాలు, బట్టీ పట్టే విధానం కాకుండా ప్రతి అంశంపై శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేలా విద్యార్థులను తీర్చిదిద్దుట 8వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్, నిజాయితీతో కూడిన విద్యా విధానం, అడ్మిషన్ సమయంలో తల్లిదండ్రులకు చెప్పిన ఫీజులతో కట్టించుకునే విధానం, విద్యా సంస్థ తరగతి గదులు మరియు విద్యార్థులు ప్రయాణించే బస్సులు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నడపబడుతున్న ఏకైక సంస్థ శ్రీరామచంద్ర. అన్నిటికంటే మించి ఢిల్లీలో IIT చదివి విశేష అనుభవం కలిగిన బాజిరాజ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర విద్యా సంస్థలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ మండవల్లి పెట్రోల్ బంక్ ఎదురుగా, అస్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9491711922 మరియు 8125770790. మీరు ఎంతో గాను ఆదరిస్తున్నా మన జంగారెడ్డిగూడెం CNR మాల్ మరింత ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు. మీ పిల్లలు ఎంతగానో మెచ్చే గేమ్ ఆన్, కిడ్స్ గేమింగ్ జోన్ మరియు మహిళల వివిధ వస్త్రాల సముదాయమైన I3 బట్టల షోరూమ్ ప్రారంభం. కుటుంబ సమేతంగా వచ్చి షాపింగ్ తో పాటుగా మరింత వినోదం పొందండి. CNR మాల్. వెల్కమ్ బ్యాక్. ఇటీవల యాసిడ్ దాడిలో అమానుషంగా గాయపడి మృతి చెందిన ఎడ్ల ఫ్రాన్సిక కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్ స్పష్టం చేశారు. ఏలూరులో నివాసం ఉంటున్న ఫ్రాన్సిక కుటుంబ సభ్యులను గురువారం ఆయన పరామర్శించి మీడియాతో మాట్లాడారు. గాయపడిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారని తెలిపారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఫ్రాన్సిక మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం అన్ని రాయితీలు అందచేస్తామన్నారు. అలాగే ఈ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆనంద ప్రకాష్ పేర్కొన్నారు.
ఈ సంఘటన సభ్య సమాజంలో చాలా ఇటువంటి మళ్ళీ జరగకూడదని మనందరం కోరుకుందాం. మరి ఏదైతే ఎట్లా ఫ్రాన్సిక హత్య ఉందో దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ జరిగిన సంఘటన జిల్లాధికారులు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లినప్పుడు చాలా స్పీడ్ గా స్పందించారు. ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం ఇస్తా ఉంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని కలెక్టర్ మేడం ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఆళ్ళ నాని గారు కానీ అలానే ఎస్పీ గారు వీళ్ళు ముగ్గురు చాలా చక్కగా స్పందించారు. జరిగిన సంఘటనే మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే ఎంతైనా పర్వాలేదు ఆమెను రక్షించండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారంగా ఆవిడికి మణిపాలన్ హాస్పిటల్లో చికిత్స జరిగింది. అయినా కూడా దురదృష్టం మరి మన మధ్యలో లేదు. ఏదైతే అట్రాసిటీ మరి బుక్ అయిందో ఆ చట్టం ద్వారా కూడా రావాల్సిన రాయితీలు అన్ని కూడా మరి 2-3 రోజుల్లోనే ఇప్పుడే మేము కలెక్టర్ గారితో మాట్లాడాం. ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు, అలాగే డిఎస్పీ గారు ఉన్నారు. 2 రోజుల్లోనే 412,000 రూపాయలు ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ఏదైతే రాయితీలు ఉంటాయో అవన్నీ కూడా మరి వెను వెంటనే వచ్చేలాగా మేము ఎస్సీ కమిషన్ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఇచ్చేలాగా బాధ్యతలు ఇచ్చేలాగా కృషి చేస్తాం. ఆ తర్వాత ఈ చిన్నపిల్లకి మరి మేజర్ అయ్యేంత వరకు కూడా మరి దాదాపు నెలకి 5,000 రూపాయలు ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది చట్టంలో. అది చేస్తూ అలానే తల్లికి మరి గార్డెన్ గా పెట్టి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో, ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళు వల్ల సమాజంలో చాలా చెడ్డ పేరు వస్తా ఉంది. దయచేసి అటువంటి పరిస్థితికి వెళ్ళొద్దు. ఇందులో విషయం ఏంటంటే ఎస్సీనే A1 అనే అతను ఎస్సీ క్యాండిడేట్, అలాగే A2 A3 బీసీలు అనుకుంటారు వాళ్ళు మరి చాలా సఫర్ అవుతారు. తెలుసో తెలియకో చేసేసారు, ఇది కుట్ర పూరితం. నేను మనవి చేస్తా ఉన్నాను ఇటువంటి వాళ్ళని ఉరిశిక్ష తీయాల. ఎందుకంటే అమ్మాయి పాపం ఏమీ తెలియని అమ్మాయి, ఒక చిన్న పిల్లకి తల్లి యాసిడ్ పోయేటువంటి ఎంత దుర్మార్గం ఇది. మరి అటువంటి వాళ్ళని ఈ సమాజంలో తిరగనివ్వకూడదు. అవసరమైతే వాళ్ళకి ఉరిశిక్ష పడితేనే ఈ అమ్మాయికి న్యాయం జరిగినట్టు కనుక మేము భావిస్తూ ఉన్నాం. కూర్మావతారంగా ద్వారకా తిరుమల దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలో శ్రీ జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఆలయంలో జగన్నాథ రథోత్సవాలను పురస్కరించుకుని స్వామివారు రోజుకు అలంకారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. ఇందులో భాగంగా శంకుచక్రాలను ధరించి గదాధారి అయి అభయహస్తాన్ని ప్రసాదిస్తున్న అలంకారంలో ఉన్న జగన్నాథుని పలువురు భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుమారు 39 కుటుంబాలు గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో గత కొన్ని ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఓ రైతు ఆక్రమణలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఉత్తర్వుల మేరకు వీరిని ఖాళీ చేయించేందుకు జేసీపీతో అధికారులు అక్కడ చేరుకున్నారు. దీంతో గ్రామస్తులు అధికారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తమ ఇళ్లు కూల్చివేయొద్దంటూ పెట్రోల్ డబ్బాతో జేసీపీకి అడ్డుగా బాధితులు బైఠాయించారు. తమకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదంటూ భీష్మించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నా తమ ఇళ్లు కూల్చివేయడం దారుణమన్నారు. తక్షణమే ఇళ్లు నిర్మించి వారికి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని చక్కదిద్దారు. నమస్కారం అండి, మాది జంగారెడ్డిగూడెం మండలం అండి, నాగూడెం గ్రామం అండి. మాది మేము చాలా గత కాలంగా ఇక్కడ ఈ పాకల్లోను నాగూడెం ఎంట్రన్స్ లోను గత 30 సంవత్సరాలుగా మేము ఉంటున్నామండి, ఇక్కడ జీవిస్తున్నామండి. కానీ ఇక్కడ వెనకాల ఉన్న భూస్వామి మా మీద కక్ష కట్టి అతను మా ఇల్లు కోర్టులో వేసి పారం మొత్తం పక్కా పారంలోకి స్థలం అండి. పారంలోకి స్థలంలో మేము పాకలే కట్టుకుని ఉంటున్నామండి 30 సంవత్సరాలు బట్టి. కానీ పక్కనే ఇంటి వెనకాల 2 ఎకరాలు భూస్వామి అండి.
అతను మా మీద కచ్చగట్టి మా ఇల్లు కోట్లో వేసి మమ్మల్ని ఈదులు పాలు చేస్తున్నాడు. ఈ కొక్లేరీ అయ్యి తీసుకొచ్చి ఇల్లు పడగొట్టేస్తాం, మీరు ఇల్లు ఖాళీ చేసేయండి అని మమ్మల్ని ఎప్పటికప్పుడే మమ్మల్ని ఇలా చడవేసేస్తున్నారండి. అసలు మమ్మల్ని ఇక్కడ ఉండిచ్చే పట్టు పట్టలేదండి. మాకు ఎవరు న్యాయం చేస్తారండి? డిమాండ్ ఏంటంటే మాకు ఇల్లు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి, స్థలాలు ఇవ్వాలి. అప్పుడు తొలగించుకోమానండి, మేము వెళ్ళిపోతాం, మేము ఎక్కడ ఉంటామని మేము అంటలే. ఆయిల్ పంప్ టన్ను గెలలకు 20,000 ధర ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీలిగిమిల్లి మండలంలోని పాములవారిగూడెం, స్వర్ణవారిగూడెం గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పర్యటించి ఆయిల్ పంప్ తోటలను పరిశీలించారు. ఆయిల్ పంప్ గెలలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్ పంప్ గెలలకు గరిష్టంగా 23,365 రూపాయల నుండి 13,58 రూపాయలకు తగ్గించి వేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఆయిల్ పంప్ తోటల కౌలు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఎరువుల ధరలు కూడా దారుణంగా పెంచేశారని వాపోయారు. రవాణా ఖర్చులు కూడా పెరిగిపోయాయని చెప్పారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల రీచార్ టన్ను ఆయిల్ పంప్ గెలలకు 20,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు దాసరి జానకిరామిరెడ్డి, మండల కార్యదర్శి సిరిపొత్తుల సీతారామయ్య, మండల ఉపాధ్యక్షులు బిక్కిన వీరసత్యం, తెల్లం దుర్గారావు, బిక్కిన వీర్రాజు, కొమరం వీరప్ప, ఎస్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏలూరు జిల్లా పరిధిలో దాదాపు 2 లక్షల ఎకరాలకు పైగా ఆయిల్ ఫామ్ పంట సాగుతా ఉన్నది. అయితే ఈ రోజు ఆయిల్ ఫామ్ రైతులు నష్టాల్లో ఉన్నారు. ప్రధానంగా గత సంవత్సరం ఆయిల్ ఫామ్ టన్ను గెలలకి 23,000 రూపాయల వరకు గరిష్టమైన ధర వచ్చింది. ఆ సమయంలో ఆయిల్ ఫామ్ కి సంబంధించిన కౌలు రేట్లని విపరీతంగా పెంచారు. అప్పటి వరకు ఎకరానికి 50-60 వేలు ఉన్నది, కాస్త 100,000-120,000 రూపాయల వరకు కౌలు పెరిగిపోయింది. దానివల్ల ఏంటంటే ఈ రోజు చూస్తే ధర 13,000 రూపాయలకు పడిపోయింది, దాదాపు 10,000 రూపాయలు పైగా ధర పడిపోయిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ధర ఉన్నప్పుడేమో కౌలు రేట్లు పెంచేయడం వల్ల కూడా ఇవాళ ఆయిల్ ఫామ్ కౌలు తీసుకున్న రైతులకు ఏమాత్రం మిగలడం లేదు. రెండో వైపు కూడా ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. ఎరువుల ధరలు ఆకాశం నిండుతూ ఉన్నాయి. రోజు రోజుకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ తగ్గించేస్తూ ఉన్నది. దీనివల్ల ఎరువుల ధరలు, ఇతర ఖర్చుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల, ధర తగ్గిపోవడం వల్ల ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయిల్ ఫామ్ సాగుని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు కాస్త ఆయిల్ ఫామ్ రైతుల్ని, ఆయిల్ ఫామ్ సాగుని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడి సీతానగరంలో గోద్రేజ్ ఆగ్రోవెట్ యూనిట్ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం జగన్, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాలు హాజరు. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. ఏపీఎస్ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, ఆర్టీసీ ఏలూరు ఏటీఎం సుబ్బారావు విజ్ఞప్తి. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తలపెట్టిన మహాపాదయాత్రను జయప్రదం చేయాలి, రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష నాయకుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.